సిక్స్త్ క్లాస్ పిల్లలు 32 పేజ్ నెంబర్ ఇంగ్లీష్ టెస్ట్ తీసుకోండి. స్టెప్ టూ, వర్డ్స్. బోత్ పార్ట్నర్స్ రైట్ 3 వర్డ్స్ ఈచ్ బిగినింగ్ విత్ దట్ లెటర్స్. వీళ్ళిద్దరు ఏమనుకున్నారమ్మా, ఇద్దరు పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాసినవి రాయకోకుండా రాయాలన్నమాట వర్డ్స్ని. అట్లా మీకు ఫస్ట్ క్లాస్లోనే జరిగినాయి కదా ఇవన్నీ, మీకు ఫస్ట్ క్లాస్ నుంచి వస్తున్నాయి. మీరు రాయాలి ఫస్ట్. ఇది వచ్చేసిందా మీకు? ఏబిసిడీలు ఫస్ట్ క్లాస్లోనే వచ్చేసినాయి. ఇదేంటి, వర్డ్స్ రాయాలన్నమాట. ఈ ఫస్ట్ ఏమో లెటర్స్ పెట్టుకున్నారు, తర్వాత వర్డ్స్ని పెట్టుకున్నారు. అంటే పదాలు రాయాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఎవరి కాళ్ళు విడివిడిగా చక్కగా ఎవరికి వచ్చిన పదాలు వాళ్ళు 3-3 చొప్పున వర్డ్స్ రాసుకోవాలి. అర్థమవుతుందా? ఒక ఇక్కడ ఇద్దరే ఉన్నారు, 10 నెంబర్స్ కూర్చుని మీకు వచ్చిన వర్డ్స్ రాసి 3-3 వర్డ్స్ కాడికి, వాటిల్లో ఈ 10 నెంబర్స్కి ఎవరికైతే తెలియలేదో వాళ్ళు ఆ వర్డ్స్ నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ ఉంటే ఇంగ్లీషు తొందరగా వస్తుంది. చూడండి, ఫన్, ఫిష్, ఫ్రాగ్. ఈ పాప రాసింది ఏమని రాసింది? ఫన్, ఫిష్, ఫ్రాగ్ అని రాసింది. ఈ బాబు ఏమని రాశాడు? ఫేస్, ఫింగర్, ఫుట్ అని రాశాడు కదా. ఏమని రాశారమ్మా? ఫేస్, ఫింగర్, ఫుట్. మీరు కూడా అట్లా రాయండి, రాసి చక్కగా చదవండి. ఒక 10 వర్డ్స్ రాయండి, మీకు వచ్చిన వర్డ్స్ 10 కాకపోతే 100 వర్డ్స్ రాసేయండి చక్కగా. ఇంగ్లీష్ చిన్న చిన్న పదాలే కదా, రాసేయండి.